5 years. Poonam kaur. పాపం ఆమెదో సోషల్ యాక్టివిస్ట్గా ఉంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఏవో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఆమెను పట్టుకొచ్చి ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా రెస్పాండ్ అయ్యింది, నేను ఏ రాజకీయ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ కండవా నేను కప్పుకోలేదు, నేను ఒక సినిమా నటిని గతంలో, ఇప్పుడు వచ్చేసి సామాజిక కార్యకర్తని, సమాజంలో ఉన్నటువంటి అంశాల మీద సందర్భానుసారంగా నేను అన్ని స్పందిస్తూనే ఉన్నా. రీసెంట్గా ఆమె చంద్రబాబు గారు వయసు రీత్యా ఆయన లోపల ఉండటం కరెక్ట్ కాదు, త్వరగా ఆ కుటుంబానికి న్యాయం చేయండి అన్నట్టుగా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు చాలా లాజికల్గా తెలివిగా. బట్ ఆబ్వియస్గా ఇది చంద్రబాబు గారు సపోర్ట్ ఇచ్చినట్టే ఉంది, నో డౌట్. ఎస్, ఇచ్చింది కూడా. ఇక ఈ మూమెంట్లో మరలా ఆమెకు సంబంధించిన అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారు, నన్ను 2019 ఎన్నికల అప్పుడు కూడా కొంతమంది వాళ్ళ రాజకీయానికి నన్ను వాడుకున్నారు, నన్ను నానా రకాలుగా నా పర్సనల్ విషయాలు కూడా మాట్లాడి చాలా ఇబ్బందికి గురి చేశారు. ఆ తర్వాత కూడా అందులో మనకు తెలిసిందే కదా, పోసాన్ కూడా ఓపెన్గానే మాట్లాడి ఉన్నాడు. సో ఇటువంటి మూమెంట్లో మా ఫ్యామిలీకి ఫోన్లు చేసి సింపతి క్రియేట్ చేస్తారు కొంతమంది, కొంతమంది బెదిరిస్తారు, ఇంకొంతమంది వాళ్ళకు అనుకూలంగా పోస్టులు పెట్టమంటారు, ఇంకొక వ్యతిరేకంగా పోస్టులు పెట్టమంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నేను రాజకీయాల్లో లేనురా బాబు అంటే రాజకీయాల్లోకి అంటారే, పలానా పార్టీ నువ్వు అంటారే, పలానా వాళ్ళతో ఏదేదో అంటారే, మన భాష చెప్పండి ఎఫ్ఐఆర్ అన్నట్టు చెత్త చెదరం ఇంకా సవా లక్ష. పాప ఇంకా ఆమె ఓపెన్ అయిపోయింది, అయ్యా నేను సిక్కు బిడ్డని, మాకు త్యాగాలు తెలుసు, పోరాటాలు తెలుసు, ఏదైనా స్పందించాల్సింది ఉంటే నేనే స్పందిస్తా, దాచరాలు ఏముండవు, నేను చేనేత కళాకారుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమిస్తూ ఉన్నా, వాళ్ళ బ్రతుకులు బాగుపడటం కోసం దేశవ్యాప్తంగా వారికంటూ ఒక లైఫ్ స్టైల్ బెటర్ వేలో ఉండటం కోసం గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడం కావచ్చు, వారికి ట్యాక్స్ మినహాయింపులు కావచ్చు, అండ్ చేనేత వస్త్రాలు ఎక్స్పోర్ట్ చేసే విషయం కావచ్చు, బెస్ట్ ఇవ్వాలి వాళ్ళకి అన్నట్టుగా నేను ఆల్రెడీ 15 రాష్ట్రాల్లో 100 ఎంపీలు, ఓకే, ఐ థింక్ ఆమె చెప్పిన ప్రకారం 21 పార్టీలు, 15 రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు, 21 రాజకీయ పార్టీ చెందినటువంటి వాళ్ళు, 100 ఎంపీలు కూడా ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. చేనేత కళాకారులకు సంబంధించి చేనేత వాళ్ళు ఏమంటారా, మగ్గం పనులు చేస్తారు లైక్ వాళ్ళు చేనేత పని వారికి సంబంధించి నేను ఆ పనిలోనే ఉన్నా, దయచేసి నన్ను రాజకీయాలు అంటగట్టొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా మన నన్ను వదిలేసేయండి, నేను ఏ పార్టీ కాదు, గతంలో నన్ను వాడిన చాలు రాజకీయంగా దరిద్రంగా, అండ్ ఇప్పటికీ కొంతమంది వాడుతూనే ఉన్నారు, వద్దు అవన్నీ కూడా వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నవి అని చెప్పేసి పాపం ఆమె ఏకంగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. సో అంటే ఇక్కడ నుంచి పూనం కౌర్ని ఎవరు ఆమెని ఎలా చూస్తారు, చేనేత కళాకారుల కోసం కావచ్చు లేదంటే చేనేత పనివారి కోసం, వారి మేలు కోసం అడుగులు వేస్తున్నటువంటి ఒక సామాజికవేత్తగా మాత్రమే చూడండి పాపం. ఆమె దయచేసి రాజకీయాల్లోకి రాగొద్దు, అండ్ వేరు వేరే పనికి మన పనుల్లో కూడా ఆమె పేరును తీసుకొచ్చి పాపం ఇబ్బంది గురి చేయొద్దు.